స్థాయిలు కాబట్టి అనుబంధం ఉంది. భార్య ఎవరు? ఆమె నాతో కలిసి పుట్టిందా? నాతో కలిసి పెరిగిందా? నాతో కలిసి చదువుకుందా? ఎక్కడో పుట్టింది. ఏ ఊళ్ళోనో. నేను ఓ జిల్లా వాడిని అయితే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది, నాకు కొంత వయసు వచ్చేసింది. ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం, నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం. కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో మూడు ఊళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, తన ఊరు వదిలేసింది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది, తోబుట్టువులను వదిలిపెట్టేసింది, స్నేహితులను వదిలిపెట్టేసింది. ఆయన ఎవరో తెలియదు. తాళి కట్టాడు. ఆయన తోడిదే జీవితమని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసింది. ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే, ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే, ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో? ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరుండరుగా. నీ తేజస్సు ఆమె పొందింది, పొంది నువ్వు తండ్రి అవ్వాలి, నీ వంశం నిలబడాలని ఆమె మరణ సదృశమైన వేదనను పొందింది. ఎంత నిత్తురు పోయిందో. ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి. వెళ్ళిపోయి క్యారమని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది. అమ్మా అమ్మా అని పిల్లవాడు తిరుగుతుంటే నీకు నాకు కూడా రక్షకుడు ఆయనరా, నన్ను అమ్మా నువ్వు అను, ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేసింది. అంత ఉదాత్తురలే జీవితంలో ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి అనగలిగిన మనిషి కదా. నీ కోసం అహరహం పరితపించిపోతుంది. అటువంటి వ్యక్తినే నువ్వు నమ్మలేకపోతే, అటువంటి వ్యక్తిని ప్రేమతో గౌరవించడం నీకు చేత కాకపోతే, ఆమెని సంతోషపెట్టేలా నేను మాట్లాడలేకపోతే ఎలా? ఎంత గొప్పవాడైనా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాత్రం ఆమె సంతోషించేటట్టుగా మాట్లాడాలి, ఆమె నవ్వేటట్టుగా చూసుకోవాలి. ఆయనకి నేను భార్యని అని ఆమె సంతోషపడేటట్టుగా భర్త ప్రవర్తించాలి. ఆ ప్రేమ, ఆమె త్యాగం నీకు జ్ఞాపకం లేకపోతే కేవలం నువ్వు ఎంతసేపు శాసకుడివి, ఆమె నిన్ను అనువర్తించాలంతే, ఆమె ఇంట్లో ఉన్న ఒక యంత్రం లాంటిది అని నువ్వు అనుకుంటే, అసలు అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి, నీకు కొంచెం అనారోగ్యం వస్తే తల్లడిల్లిపోయి 1000 మొక్కులు మొక్కే వ్యక్తి, అటువంటి వ్యక్తి నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను? ఆమెనే చూడని వాడివి నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడిగా? నిన్ను నమ్మి నేను నీతో స్నేహం చేయనా? అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం లేకితనం. దిద్దుకోగలిగితే దిద్దుకో, కాకపోతే సర్దుకో, మూడో మార్గం లేదు. అంతే, అది జీవితాంత అనుబంధం. ఈ దేశంలో చావో రేవో అంతే. మంగళసూత్రం కట్టాక ఒక్క భార్య, రామచంద్రమూర్తి సిద్ధాంతం. ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి నమస్కారం దేనికి చేశాయంటే ఈ దేశానికి. ఈ దేశంలో ఒకసారి స్త్రీని చేపడితే అంతే, స్త్రీ పురుషులంతే. అంత పవిత్రమైన కలయిక, అంత గొప్ప ఆశ్రమం. అటువంటి భార్య ఈసడింపవలసినది కాదు. పరమ ప్రేమతో నువ్వు చూడదగినటువంటి వ్యక్తి, గౌరవింపదగిన వ్యక్తి. యథార్థానికి ఇంకా లోతుగానే చెప్పవలసి వస్తే ఆమె నీ జీవితంలో ఉత్తమ లోకాలు పొందడానికి పుణ్యమునకు కారణం ఆమెయే. ఆమె లేదు యజ్ఞం చేయకూడదు, ఆమె లేదు యాగం చేయకూడదు, ఆమె లేదు కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయడానికి వీల్లేదు పీటల మీద కూర్చోడానికి. ఆమె నీ పుణ్యమునకంతటికీ కూడా కారణమై ఉన్నది. ఆమె లేనినాడు నీకు ఉత్తమ క్రియలు చెయ్యడానికి కూడా అధికారం లేదు. అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలుసున్నవాడు ఒక మాట అన్నాడు, భార్య మరణిస్తే నాకు ఇహంలో సుఖం పోయింది, పరలోకాలకి చెందడానికి కావలసిన పుణ్యము పోయింది, రెండింటినీ మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు.
ఆమె లేనినాడు నేను నిష్కర్షగా చెప్తున్నా ఆడపిల్లకి పుట్టి లేదండి తండ్రి ఉంటేనా వస్తుంది ఆడపిల్ల అమ్మ కోసం వస్తుంది అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటిది పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది అమ్మకి చెప్పుకుంటుంది ఆడపిల్ల చెప్పుకోవాల్సిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి కానీ నాన్నకి చెప్పుకోలేదు అమ్మ ఉంది కాబట్టి పురిటికి వచ్చింది అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకు వచ్చింది అమ్మ లేని నాడు కడుపున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉండదు ఆమె లేని నాడు ఆనందమే ఉంది అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది వేదమూలమిదం బ్రాహ్మం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్ భార్యామూలమిదం గృహం ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి 104 జ్వరంతో పడుకొనివ్వండి ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే పలహారం చేశారా అని అడుగుతాడు అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తడివి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కతే నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా నాకు తగ్గిపోతుందండి ఇవాల 2 గంటలు జ్వరం లేదు తెలుసా మీరు కడుపు నిండా తినండి మీరు బెంగ పెట్టుకోకండి అని తన బాధ పంటి బిగువన దాచుకుంటుంది అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి నిజంగా బల్జేపల్లి వారి సత్యహరిశ్చంద్రియన్ చదువుతుంటే కన్నుల నీరు రాకుండా 5 కాగితాలు చదవలే చంద్రమతీదేవిని హరిశ్చంద్రుడు కత్తి పెట్టి వధించవలసి వచ్చింది ధర్మం కోసం రాజాజ్ఞ అప్పుడు భార్య గురించి ఒక మాట అన్నాడు నీవే కదా నాకు ఇకిలేప్సితంబుల కవగతంబుల నర్చు కల్పతరు నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్య లక్ష్మి నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి నీవే కదా మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి నీవే నా నిధానంబు నీవే కావే నా కుల విభూషణంబవు నలిననయన అమరునే నాకు వేయి జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు హరిశ్చంద్రుడు అంటే నీవే కదా నాకు ఈ కిలిప్సితంబుల కవగతంబుల నచ్చు కల్పతరు అసలు ఈ లోకంలో సుఖం అంటూ ఏమైనా ఉంటే అది భార్య వలన మాత్రమే సాధ్యం.